ఇప్పుడు రైతుల కోసం దీక్ష చేస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఐదు రచుదాం. వినాలి అని ప్రభుత్వం ఆరాటపడాలి, కానీ రైతు చెప్పేది ప్రపంచానికి వినిపించకూడదు, రైతు పడతా ఉన్న బాధలు ప్రపంచానికి తెలియకూడదు. మేము రైతుల కోసం ఏమీ చేయకపోయినా కూడా రైతులు పడుంటారులే అని చెప్పి దిక్కుమాలిన చేస్తా ఆలోచనలు చేస్తా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 2016-17కు సంబంధించి దాదాపుగా 19 రకాల పంటలు పండిస్తే ఏ ఒక్క పంటకు కూడా సరైన గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో ఇవాళ రైతన్న వ్యవసాయం చేస్తా ఉన్నాడు. ఇదే మిర్చి యార్డు పక్కనుంది, ఇదే మిర్చి యార్డుకు 5 వారాల కిందట నేను వచ్చా. 5 వారాల కిందట నేను ఇదే మిర్చి యార్డుకు రైతులు పడతా ఉన్న బాధలను చూసి రైతులకు ఊరటగా నిలిచేందుకు వచ్చినప్పుడు ఆ రోజు మిర్చి యార్డులో క్వింటాలకు రేటు 6,000 నుంచి 7,000 మధ్యలో ఉంది. 5 వారాలు గడిచాయి, ప్రభుత్వం సహాయం చేస్తుంది, రైతులకు తోడుగా నిలబడుతుందని అసెంబ్లీనే సాక్షిగా చేస్తూ మాటిచ్చారు. ఇచ్చి ఇప్పటికీ 5 వారాలైపోయింది మిర్చి యార్డుకి నేను వచ్చి. ఇవాళ చూస్తే రేటు ఆవేళ 6,000 నుంచి 7,000 మధ్యలో ఉంటే రేటు ఇవాళ రేటు 2,000 నుంచి 4,000 మధ్యలో ఇవాళ రేటు పలుకుతా ఉంది. ఇంతటి దారుణంగా ప్రభుత్వం స్పందిస్తా ఉంటే నిజంగా ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మామూలుగా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు, నా రికార్డులు నేనే బ్రేక్ చేస్తున్నాను అని చెప్పి చాలా గొప్పగా చెప్తా ఉంటాడు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు తన రికార్డును తానే బ్రేక్ చేస్తాడు, తన రికార్డును తానే బద్దలు కొడతాడు. వాస్తవమే. కారణం ఏంటంటే ఒక్కసారి సాగు విస్తీర్ణం చూసుకుంటే మొన్న ఖరీఫ్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముందు వరకు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఈ 13 జిల్లాలలో కరువు సాగు అక్షరాల 43.86 లక్షల హెక్టార్లలో జరిగేది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు, వెంటనే సాగు పడిపోతూ వస్తుంది. 2014-15లో ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం 40.96 లక్షల హెక్టార్లకు పడిపోతే నిరుడు సంవత్సరం 2016-17కు వచ్చేసరికి అది కేవలం 37 లక్షల హెక్టార్లకు పడిపోయిన పరిస్థితి ఇవాళ మనమంతా కూడా చూస్తా ఉన్నాం. నిజంగానే ఇటువంటి గొప్ప రికార్డులు ఆయన మాత్రమే బద్దలు కొట్టగలుగుతాడు. రబీ పంటను ఒక్కసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 13 జిల్లాలతో కూడిన ఆంధ్ర రాష్ట్రంలో రబీలో పంటలు 27 లక్షల హెక్టార్లలో పంటలు వేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి సంవత్సరమే అది 23.19 లక్షల హెక్టార్లకు పడిపోయింది. నిన్న సంవత్సరం చూస్తే 15-2-2017 వరకు చూస్తే, నేను 7 సంవత్సరం చూస్తే అక్షరాల 19.78 లక్షల హెక్టార్లకు పడిపోయింది. అంటే బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, ముఖ్యమంత్రి అవుతూనే సాగు విపరీతంగా రైతులు పడేస్తా ఉన్న పరిస్థితి. ఇటువంటి గొప్ప రికార్డులు ఎవడైనా బద్దలు కొట్టాలి అని అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇటువంటి రికార్డులన్నీ బద్దలు కొట్టగలుగుతాడు. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, నిజంగానే
ఆయన రికార్డు ఆయనే బద్దలు కొట్టగలుగుతాడు, వేరే వాళ్ళు ఎవరు కొట్టలేరు. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, బ్యాంకుల దగ్గరికి ఇంతకు ముందు వరకు కూడా రైతులు సగర్వంగా వెళ్లి రుణాలు తెచ్చుకునే పరిస్థితి. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, బ్యాంకులు మామూలుగా అయితే టార్గెట్ ఏదైతే పెట్టుకుంటాయో ఆ టార్గెట్ కన్నా రైతులకు మేము ఎక్కువ రుణాలు ఇచ్చాము అని చెప్పుకుంటే, మామూలుగా ఇంతకు ముందు వరకు కూడా అదే జరుగుతూ వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, 2014-15లో బ్యాంకులు రైతులకు 56,019 కోట్లు ఇవ్వాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంటే ఇచ్చింది కేవలం 39,918 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. దీనిని సంవత్సరం ఒక్కసారి గమనిస్తే, దీనిని సంవత్సరం బ్యాంకులు రైతులకు 83,000 కోట్ల రూపాయలు రుణాలుగా ఇవ్వాలి అని టార్గెట్ గా పెట్టుకుంటే ఇచ్చింది ఎంత అని చూస్తే కేవలం 58,190 కోట్లు మాత్రమే రైతులకు ఇచ్చారు. ఇటువంటి రికార్డులు నిజంగా ఎవరూ కూడా బద్దలు కొట్టలేరు. బ్యాంకుల దగ్గర నుంచి ఏ ముఖ్యమంత్రి అయినా కూడా రైతులకు రుణాలు ఎక్కువ ఇప్పించాలని ఆరాట పడతాడు. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారి విషయంలో మాత్రమే బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వని పరిస్థితి, అధ్వానమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రమే జరుగుతుంది. ఇటువంటి రికార్డు ఎవరూ కూడా బద్దలు కొట్టలేరు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి అక్షరాల 1,04,00,000 అకౌంట్లు రైతుల అకౌంట్లు బ్యాంకుల్లో ఉండి లక్షణంగా రుణాలు తీసుకునే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, 1,04,00,000 అకౌంట్లలో 40,00,000 రైతుల అకౌంట్లు ఓవర్ డ్యూ అకౌంట్స్ లేదా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అకౌంట్స్ కిందకి వెళ్ళిపోయాయి. ఈ రకంగా 1,04,00,000 అకౌంట్లలో దాదాపుగా 40% మంది రైతులు పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితి ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే జరగగలదు. ఎవరూ కూడా ఇటువంటి రికార్డులు బద్దలు కొట్టలేరు. ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి అక్షరాల 87,612 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన రుణాలుంటే, ఆ రుణాలన్నీ చంద్రబాబు నాయుడు గారు, రైతులెవరూ కూడా రుణాలు కట్టద్దండి, రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలి అంటే బాబే వస్తాడు. బాబు వచ్చిన వెంటనే బ్యాంకుల్లో పెట్టిన బంగారం కూడా ఇంటికి తీసుకొస్తాడు, ఎవరు కూడా రుణాలు కట్టద్దండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఊదర కొట్టారు. నిజంగా ఆయన హయాంలో మాత్రమే ఇలా జరగగలుగుతుందేమో. రైతుల 87,612 కోట్ల రూపాయలకు సంబంధించి రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వ్యక్తి రైతులకు అడ్డంగా మోసం చేసి ఆ 87,612 కోట్ల రూపాయల మీద అక్షరాల ఈ 3 సంవత్సరాలలో రైతులకు 87,612 కోట్ల మీద 18% అపరాధ వడ్డీ బ్యాంకులు వసూలు చేస్తూ ఉంటే, సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయలు రైతులు వడ్డీల రూపంలో కడతా ఉంటే, ఈ 3 సంవత్సరాల కాలంలో రైతుల అక్షరాల 48,000 కోట్ల రూపాయలు రైతులు వడ్డీలకే పెట్టిన పరిస్థితి ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ 48,000 కోట్ల రూపాయలు వడ్డీల కథ దేవుడెరుగు, 87,000 కోట్ల రూపాయలు అసలు కథ దేవుడెరుగు. చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ అని చెప్పి మోసం చేస్తా ఉంటే రైతుల్లో, ఆ రైతులు చంద్రబాబు నాయుడు గారి మోసానికి తాళలేక వడ్డీల్లో 4వ వంతుకు కూడా వాళ్ళ డబ్బులకు సరిపోక ఆ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న రికార్డు ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆ రికార్డును బద్దలు కొట్టగలుగుతాడు, వేరేవాడు ఎవడో కూడా కొట్టలేడని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఆయన అంటూ ఉంటాడు, రికార్డులు నా రికార్డులు నేనే బద్దలు కొడతానని. వాస్తవమే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనమంతా కూడా చూశాం, బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, బాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే
ఆయనతో పాటు వచ్చింది ఏమిటి అని అంటే కరువు. వాస్తవమే. బాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన రికార్డును ఆయన మాత్రమే బద్దలు కొడతాడు. వరుసగా 3 సంవత్సరాలు వరుసగా బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, రాష్ట్రంలో కరువే కరువు. ఆయన రికార్డును ఆయన మాత్రమే బద్దలు కొట్టగలుగుతాడు. చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఆయన రికార్డులు ఆయనే బద్దలు కొడుతున్నట్టుగా, ఆయన గతంలో కూడా రైతులకు కనీసం మద్దతు ధర గురించి ఏ రోజు పోరాటం చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజుల్లో మీ అందరికీ గుర్తుంటుంది, 9 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వరికి సంబంధించి అప్పట్లో కనీస మద్దతు ధర వరి మీద 360 రూపాయలు ఉంటే, చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఆ కనీస మద్దతు ధర వరి మీద 360 రూపాయల నుంచి 530 రూపాయలకు పోయింది. అంటే పెరిగింది ఎంత అంటే కేవలం 170 రూపాయలు 9 సంవత్సరాలలో పెరిగిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన రికార్డు ఆయనే బద్దలు కొడతా ఉన్నాడు. నిజంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు, రైతుల గురించి పట్టించుకునే నాతుడే లేడు. అదే ఆ దివంగత నేత ప్రతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలనలో ₹530 మద్దతు ధర ఉంటే, రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో 1030కు తీసుకొని పోయిన కలత ఆ దివంగత నేత ప్రతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిది. ఆ మాదిరిగా ఒత్తిడి తీసుకొచ్చేవాడు కేంద్ర ప్రభుత్వం మీద, ఆ మాదిరిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి మన రైతులను సంతోషంగా ఉంచేలా చర్యలు తీసుకునేవాడు. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన రికార్డును మళ్ళా ఆయనే బద్దలు కొడతా ఉన్నాడు. 3 ఏళ్ళు అయిపోయింది, కనీస మద్దతు ధర వరి మీద ఎంత పెరుగుతా ఉంది అంటే చూస్తే 1 సంవత్సరం 50 రూపాయలు, మరో సంవత్సరం ఇంకొక 50 రూపాయలు, మరో సంవత్సరం 60 రూపాయలు. 3 ఏళ్ళు కలిసిపోయింది, ముష్టేసినట్టు 4% కూడా మించి పెరగడం లేదు చంద్రబాబు నాయుడు గారి కనీస మద్దతు ధర. పత్తి చూసుకుంటే కూడా అంతే, పెరిగిందెంత అని చూస్తే 1 సంవత్సరం 50, 2 సంవత్సరం 50, మరో సంవత్సరం ముష్టేసినట్టు 60. పత్తి అయితే కనీసం 3-4% కూడా పెరగని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఇవాళ ద్రవ్యోల్బణం అంటాం, అంటే ఇవాళ మన దగ్గర ఉన్న రూపాయి, ఇవాళ మన దగ్గర ఉన్న రూపాయి రేపొద్దున ఆ రూపాయికి అదే విలువ ఉండదు, రేపు సంవత్సరం వచ్చేసరికి ఆ విలువ తగ్గుతుంది. ఆ విలువ ఎందుకు తగ్గుతుంది అంటే రేట్లు పెరుగుతాయి కాబట్టి తగ్గుతుంది. రూపాయితో ఇవాళ కొనుగోలు చేసే శక్తి రేపు సంవత్సరం అదే రూపాయి పెడితే ఆ రూపాయి 95 పైసలకు పడిపోతుంది. దానికి కారణం ద్రవ్యోల్బణం అన్నది మామూలుగా 5% ఉంటుందని. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు, కనీసం ద్రవ్యోల్బణం 5% కూడా ఉంటే కూడా అంతకన్నా తక్కువ రేటుతో కనీస మద్దతు ధరలు పెరుగుతా ఉన్న పరిస్థితి. ఆయన రికార్డులను ఆయన మాత్రమే బద్దలు కొట్టగలుగుతాడు. నిజంగా ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందనంటే దానికి కారణం ఏంటంటే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పారిశ్రామిక రంగం, సేవా రంగం, పరిశోధన సంస్థలు చాలా వరకు తెలంగాణలోకి వెళ్లిపోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా కూడా వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మారిపోయింది. మామూలుగా దేశ జీడిపిలో, అంటే జీడిపి అనంటే రాష్ట్రం దేశంలో మొత్తం ఉత్పత్తి అవుతా ఉన్న వస్తువుల విలువలు, మామూలుగా దేశం జీడిపిలో వ్యవసాయ రంగం 14% అయితే, ఆంధ్ర రాష్ట్రం విడిపోకముందు వ్యవసాయ రంగం జీడిపి ఆంధ్ర రాష్ట్రంలో 22%. కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రం నుంచి సేవా రంగము, కంప్యూటర్లు కంప్యూటర్ ఉద్యోగాలు ఇటువంటివన్నీ వెళ్ళిపోయిన నేపథ్యంలో, పరిశ్రమలన్నీ కూడా అక్కడే ఉన్న పరిస్థితుల్లో వ్యవసాయ రంగం జీడిపిలో 27% లెవెల్కు పెరిగిపోయింది. మరి అటువంటప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఏం చేయాలి, తన ప్రతి ఆలోచన కూడా రైతు బాగుండాలి, రైతుకు తోడుగా ఎలా నిలబడాలి,
రైతుకు ఎలా అండగా నిలబడాలి అన్న ఆలోచన ఏ ముఖ్యమంత్రి అయినా చేయాలి. కానీ మన ముఖ్యమంత్రికి మాత్రం అటువంటి మంచి ఆలోచనలు రావు. ఇవాళ ఎంత అన్యాయంగా ఉంది మన రాష్ట్రంలో అంటే, రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాలుగా సాగు ఏరియా గమని సాగు ఏరియాను గణనీయంగా తగ్గిపోయిన పరిస్థితులు చూస్తున్నాం. మరోవైపున వర్షాభావం వల్ల లక్షల కొద్ది హెక్టార్లు ఎండిపోతున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. మరోపక్క దిగుబడి గణనీయంగా తగ్గిపోతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. గ్రామాలలో తాగునీటి సంక్షోభం కనిపిస్తా ఉన్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. చివరికి పశుగ్రాసం కూడా లేక పశువులను కబేలాలకు పంపిస్తా ఉన్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. చివరికి ఇక్కడ ఉపాధి లేక లక్షల మంది ప్రజలు పక్కన ఉన్న కర్ణాటకకు, పక్కన ఉన్న చెన్నైకి, పక్కన ఉన్న కేరళకు కూలి పనుల కోసం పోతా ఉన్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. పక్క రాష్ట్రాలలో వాచ్మెన్లుగా పోవడానికి సిద్ధపడతా ఉన్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. పక్క రాష్ట్రాలలో ఇంటి పని మనుషులుగా పోవడానికైనా సిద్ధంగా ఉన్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. రాష్ట్రం ఇంతటి దారుణంగా ఉంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి అస్సలు పట్టదు. ఇవాళ రైతుల పరిస్థితి ఒక్కసారి గమనిస్తే, పంటలకు గిట్టుబాటు రాక గిట్టుబాటు ధర లేక తమ చేతుల్లో పండించిన పంటను ఇవాళ రైతులు తగలబెట్టేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. కారణమేంటంటే, మిర్చి యార్డుకు తీసుకొస్తే కోత కోయడానికి రైతులకు 2,500 రూపాయల నుంచి 3,000 అవుతుంది. కోత, ట్రాన్స్పోర్టు, అన్ని కాటా అన్ని కలుపుకుంటే తీసుకొచ్చేదానికి దూరాన్ని బట్టి అది ట్రాన్స్పోర్ట్ కాస్ట్ దూరాన్ని బట్టి పెరుగుతూ పోతూ ఉంది. ప్రకాశం జిల్లా నుంచి, కర్నూలు జిల్లా నుంచి ఎక్కడి నుంచి తీసుకొని రావాలన్నా కూడా ఒకడే గుంటూరు మిర్చి యార్డుకు మాత్రమే తీసుకొని రావాలి. ఈ గుంటూరు మిర్చి యార్డుకు తీసుకొస్తే ఇక్కడ పంట, ఇక్కడ కనీసం వాళ్ళు పంటలు కొంటున్నారా అంటే అది కొనడం లేదు. ఎంత ఇస్తున్నారు అని అంటే ఇచ్చేది 2,000 నుంచి 4,000 రూపాయలు మధ్య ఇస్తున్నారు. కోత కొయ్యడానికి చూస్తే, కోత కొయ్యడానికి దాని ట్రాక్టర్లలో వేసి ఇక్కడికి తీసుకురావడానికి, లారీలలో వేసి ఇక్కడికి తీసుకొని రావడానికి రైతుకు అయ్యే ఖర్చు దాదాపుగా 2,500 నుంచి 3,000 రూపాయలు దాటుతా ఉంది. రైతు ఆ పంటను తీసుకొచ్చి ఇక్కడ పడి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆ మార్కెట్ యార్డ్లో పంటను కొనేవాడు లేడు. మార్కెట్ యార్డ్లో పంటను కొనేవాడు లేడు కాబట్టి రైతులు గిడ్డంగుల దగ్గరికి పోతా ఉన్నాడు. ఆ గిడ్డంగులు కోల్డ్ స్టోరేజ్ గిడ్డంగుల దగ్గరికి పోతే ఆ గిడ్డంగుల్లో స్థలం లేదు. స్థలం లేని పరిస్థితుల్లో ఆ రైతులు తీసుకొచ్చిన పంటను వెనక్కి తీసుకొని పోలేడు. వెనక్కి తీసుకొని పోతే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు, మళ్ళీ ఆ రైతులకు మళ్ళీ 500 రూపాయలు 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది రైతు తట్టుకోలేక ఇవన్నీ చూసిన తర్వాత రైతు ఇవాళ కోత కూడా కొయ్యలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయి, కోత కూడా కొయ్యకుండా ఇవాళ రైతు పొలంలోనే ఆ పంటను వేసేసి, పంటను వదిలేసి ఇవాళ రైతనే వాడు ఇవాళ పంటను అక్కడే వదిలేసి ఇక్కడ దున్నేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవాళ రైతనేవాడు ఎంత దారుణంగా బతుకుతా ఉన్నాడు అనంటే, తాను పండించిన పంటను కొన్ని చోట్ల రైతు తగలబెట్టేస్తా ఉన్నాడు గిట్టుబాటు ధర రాక. కొన్ని చోట్లయితే రైతు తాను పండించిన పంటను నిరసన తెలుపుతూ రోడ్డు మీదకు తీసుకొని వచ్చి రోడ్డులో పడేస్తా ఉన్నాడు. టమాటోల దగ్గర నుంచి, ఉల్లి దగ్గర నుంచి ఇవన్నీ కూడా రోడ్ల మీద పడేస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి రైతులు. గవర్నమెంట్ కు, చంద్రబాబు నాయుడు గారికి అప్పటికైనా బుద్ధి వస్తుందేమో అని చెప్పి చాలా చోట్ల ఇన్ని ఇంత నిరసన తెలుపుతా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారిలో చలనం లేదు. పైగా రైతులు ఎవరైనా నిరసన తెలిపితే ఆ రైతులను తీసుకొని పోయి స్టేషన్లలో పెడతా ఉన్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ రైతుల పంటల మీద చంద్రబాబు నాయుడు గారికి దేశ లేదు. రైతులకు గిట్టుబాటు ధర పెంచాలి అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉండదు. కానీ రైతులకు సంబంధించిన ఏ అంశాల మీద చంద్రబాబు నాయుడు గారికి పెంచాలి, ఎస్కలేషన్ ఇవ్వాలి, ఎస్కలేషన్ ఇచ్చి రైతులను ఆదుకోవాలి అని మాత్రం ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఎస్కలేషన్ ఇవ్వాలి అన్న ఆలోచనలు వచ్చేటి ఏమిటో తెలుసా? కాంట్రాక్టర్లకు మాత్రం ఎస్కలేషన్ ఇస్తాడు.
పోలవరం ప్రాజెక్టు 16,000 కోట్ల ప్రాజెక్టును 40,000 రూపాయలకు పెంచుతాడు. పట్టిసీమ ఒక ప్రాజెక్టు కడతాడు, దాంట్లో 22% ఎక్కువ వేసినా కూడా ఆ కాంట్రాక్టర్ కు కట్టబెడతాడు. హందరి నీవ దగ్గర నుంచి గాలేరు నగర వరకు ఏ ప్రాజెక్టు చేసినా కూడా రేట్లు విపరీతంగా పెంచి ఎస్కలేషన్ ఇస్తాడు. చివరకు సెక్రటేరియట్ టెంపరీ సెక్రటేరియట్ అని కడతాడు. ఆ టెంపరీ సెక్రటేరియట్ కు మామూలుగా కట్టడానికి అడుక్కు 1,500 రూపాయలు అవుతే 10,000 రూపాయలుగా కాంట్రాక్టర్కి ఇస్తాడు అడుక్కు. చివరికి ఆర్టీసీ ఛార్జీల మూత కూడా 3 సార్లు పెంచేశాడు. ఇప్పటికే కరెంటు ఛార్జీల మూత కూడా ఇప్పటికే 3 సార్లు పెంచాడు. ఇలా ప్రజలకు సంబంధించిన ఏ విషయం మీద చంద్రబాబు నాయుడు గారికి ధ్యాస ఉండదు, ఎస్కలేషన్ ఉండదు, కానీ కాంట్రాక్టర్లకు పెంచే విషయంలో మాత్రం ధ్యాస ఉంటుంది. ఎందుకంటే కాంట్రాక్టర్లకు ఇంతగా రేటు పెంచుతా ఉన్నావు, గతంతో పోలిస్తే ఇవాళ సిమెంట్ రేట్లు తగ్గినాయి, స్టీల్ రేట్లు తగ్గినాయి, డీజిల్ రేట్లు తగ్గినాయి, పెట్రోల్ రేట్లు తగ్గినాయి కదయ్యా గతంతో పోలిస్తే, మరి ఎందుకయ్యా కాంట్రాక్టర్లకు మాత్రం రేట్లు పెంచుతున్నామని అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారో తెలుసా? తనకు వచ్చి రాని ఇంగ్లీష్ తో తను ఏం మాట్లాడతాడో తెలుసా? ఇన్ఫ్లేషన్ అంటాడు, ద్రవ్యోల్బణం అంటాడు, ఖర్చులు పెరిగాయంటాడు, నిర్మాణ వ్యయాలు విపరీతంగా పెరిగిపోయాయని అంటాడు. మరి నేను అడుగుతా ఉన్నాయా, పోలవరం ప్రాజెక్టు 16,000 కోట్లు 40,000 కోట్లు చేసినాం అంటే 250% పెంచు. మళ్ళీ నేను అడుగుతా ఉన్నాను అదే చంద్రబాబు నాయుడు గారు, అదే ఇన్ఫ్లేషను అదే ద్రవ్యోల్బణం రైతులకు ఉండదాయా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. అదే ద్రవ్యోల్బణం అదే ఇన్ఫ్లేషను ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు మెస్ ఛార్జీలు పెంచడంలో ఉండదాయా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. 2014 నుంచి ఏదడిగినా కూడా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి వచ్చే మాటలు ఇవి. చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ రేట్లు పెంచుతారు అని అంటే తన సొంత జోబీకి మాత్రం లాభం వస్తూ ఉంటే మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఇన్ఫ్లేషన్ గుర్తుకొస్తుంది, ద్రవ్యోల్బణం గుర్తుకొస్తుంది. రైతులు కానీ సామాన్య ప్రజలకు సంబంధించిన ఏ విషయాల మీద గుర్తుకురావు. ఈ మధ్యకాలంలోనే ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి కొడుకు కూడా ఈ మధ్య ప్రభుత్వంలో నడపడంలో ఇన్వాల్వ్ అవుతా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి కొడుకు గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఏమంటున్నారో తెలుసా? ఆయన పేరు లోకేష్ కాదు, ఆయన పేరు లోకేష్ అని అంటా ఉన్నారు. ఏ పని జరగాలన్నా క్యాషే అంట. రైతుల మీద ప్రేమ ఉండదు, రైతుల మీద ప్రేమ ఉండదు, ప్రజల మీద ప్రేమ ఉండదు, కానీ కాంట్రాక్టర్ల మీద ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి మాటలు వస్తాం. ఒక్కసారి నిజంగా ధరల పరిస్థితి ఒక్కసారి గమనించినట్లయితే, ఇవాళ ధరల పరిస్థితి గురించి మిర్చి గురించి నేను చెప్పా. ఇవాళ మిర్చి ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంది, మిర్చి రైతులు ఎంత దారుణంగా ఉన్నారు అని చెప్పా. అక్షరాల 2.03 లక్షల హెక్టార్లలో రైతులు పంటేశారు. దాదాపుగా 92 లక్షల క్వింటాళ్ళు పంట పండింది. మరి 92 లక్షల క్వింటాళ్ళలో పంట పండినప్పుడు రైతులు దారుణంగా నష్టపోతా ఉన్న పరిస్థితి కనిపించినప్పుడు గవర్నమెంట్ అనేది ఏం చేయాలి? గవర్నమెంట్ అనేది వ్యాపారులకు మధ్య కాంపిటీషన్ క్రియేట్ చేయాలి. గవర్నమెంటే ఒక వ్యాపారస్తునిగా మార్క్ ఫెడ్ను యాక్టివేట్ చేసి రైతుల దగ్గర నుంచి 8,000 రూపాయలకు తాను కొనుక్కుంటానన్నాడు. 8,000 రూపాయలకు తాను కొనుక్కుంటాను అన్నమే తప్పు, దాని ఏ 10,000 ఎంతో కొంత చేసిండాల్సింది. పోనీ అదే 8,000 చేశాడే అనుకో, కనీసమా అదే 8,000 అయినా కూడా తాను పూర్తిగా రైతుల దగ్గర నుంచి కొనుక్కొని 92 లక్షల క్వింటాళ్ళుంటే కనీసం ఒక 50 లక్షల క్వింటాళ్ళు అన్నా కూడా రైతుల దగ్గర నుంచి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో 8,000 చొప్పున, అప్పుడు వ్యాపారస్తుల్లో కదలికొచ్చి వాళ్ళు కూడా ముందుకొచ్చి
ఈ 8,000 రేటు కాస్త 9,000 అవుతుంది, 9,000 కాస్త 10,000 అవుతుంది, 10,000 కాస్త 12,000 అవుతుంది, 12,000 కాస్త 14,000 అవుతుంది. గవర్నమెంట్ అంటే చేయాల్సిన పని ఇది. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఇదే మాట అన్నాడు, 5,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి తీసుకొస్తాను, తీసుకొని వచ్చి ఇదే పని చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు. గుంటూరులో రైతులకు మద్దతుగా ఇటు జగన్మోహన్ రెడ్డి దీక్ష కొనసాగుతుంది. ప్రధానంగా దీక్ష విరమించిన అనంతరం ప్రసంగిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే రైతులకు ప్రభుత్వం ఏ మేలు చేయట్లేదని చెప్పేసి ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. ప్రధానంగా ఏదైతే మిర్చి రైతులకు మాత్రం అన్యాయం చేస్తున్నారు, గిట్టుబాటు